మాఘ పౌర్ణమి నాడు ఇలా ఆచరిస్తే ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు అయితే మాఘ పౌర్ణమి రోజు ఈ పనులు చేస్తే సంవత్సరమంతా అదృష్టం కలిసి వస్తుందట మరి ఈ మాఘ పౌర్ణమి నాడు ఏం చేసినా చేయకపోయినా నువ్వులతో ఇప్పుడు చెప్పబోయే పనులు చేస్తే తరాల దరిద్రం తొలగిపోతుందని అంటున్నారు మరి అవేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ ను కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక మాఘ పౌర్ణమి విశిష్టత అంతా ఇంత కాదు హిందువులు భక్తితో కొలిచే పర్వదినమిది ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు హిందువులు ఆ రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం దానం చేయడం మొదలైన వాటిని అనుసరిస్తారు మాసాలన్నింటిలో మాఘమాసం చాలా విశిష్టమైంది దీనిలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే రథసప్తమి భీష్మ ఏకాదశి శ్రీపంచమి మహాశివరాత్రి ఇలా సకల దేవతలను ఈ నెలలో కొలుస్తాము ఇక మాఘ పౌర్ణమి వచ్చిందంటే పుణ్యతీర్థాలు అన్ని కూడా కళకళలా పోతుంటాయి ముఖ్యంగా నదులు సముద్రాలు గుడిలో ఉన్న చిన్న చిన్న కోనేరులు కూడా జనాలతో నిండిపోతాయి చంద్రుడు మగ నక్షత్రాన ఉండే మాసం కాబట్టి దీన్ని మాఘమాసం అని అంటారు శ్రేష్టమైన ఈ మాసం యజ్ఞయాగాది క్రతువులకు శ్రేష్టమైందంటారు భక్తులు తెల్లవారుజామునే లేచి పుణ్యస్నానాలు ఆచరిస్తారు వైష్ణవ శివాలయాల్లో అయితే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సముద్ర స్నానం చేయడం శక్తి మేరకు దాన చేయడం చేస్తారు ఈ రోజు ఒక రాగి పాత్ర నిండా నువ్వులను బ్రాహ్మణుడికి దానమివ్వాలి ఇలా చేస్తే మీకున్న కష్టాలు తొలగిపోతాయి శ్రీ మహావిష్ణువుకు నువ్వులు బెల్లం కలిపి నైవేద్యం పెడితే చక్కటి ఆరోగ్యం కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు ఈరోజు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే అంతా శుభం చేకూరుతుంది దీనివల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది ఈ రోజున పరమేశ్వరునికి అభిషేకం తప్పనిసరిగా చేయించాలి నువ్వులతోటి అభిషేకం చేయిస్తే పదకొండు బిల్వ దళాలు సమర్పిస్తే మంచి ఫలితం కలుగుతుంది మామూలు రోజుల్లోనే దానం చేయడం వల్ల ఎంతో మంచి ఫలితం కనిపిస్తుందంటారు అటువంటిది ఇటువంటి పర్వదినాన ఎవరికైనా దానం చేస్తే చాలా మంచి ఫలితం కనిపిస్తుంది మాఘ పౌర్ణమి మహాభాగ్యం అని కూడా అంటారు మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సులు జలాల్లో ఉంచుతారు అందువల్ల మాఘ స్నానం చాలా గొప్పది అంటారు ప్రవాహ జలంలో చేస్తే అధిక ఫలితం కనిపిస్తుంది స్నానం చేసిన తర్వాత సమస్త జీవరాశికి ఆధారమైన సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పణ చేయాలి దగ్గరలో ఉన్న వైష్ణవ శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు పూజ అయిపోయిన తర్వాత ధర్మాలు చేయొచ్చు గొడుగు నువ్వులు దానం చేస్తే విశేష ఫలం లభిస్తుంది ఇలా చేయడం వల్ల జన్మ జన్మల నుంచి వెంటాడుతున్న పాపాలు మరియు దోషాలు తొలగిపోతాయి ఇవి దానం చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం మనకి వస్తుంది ఈ విషయం సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పాడట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి